అందరికి నమస్కారం అండి. నిన్న జరిగినటువంటి శాసన మండలి సమావేశానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి షరీఫ్ గారి మీద, రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి షరీఫ్ గారి మీద దుర్భాషలాడుతూ కించపరిచే విధంగా మాట్లాడడం అనేది బొత్స సత్యనారాయణ యొక్క రౌడీయిజానికి, అవివేకానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని ప్రజలే ప్రజాస్వామ్యంలో అంతిమంగా నిర్ణేతలు అని చెప్పి భావిస్తూ తనకున్నటువంటి ఏదైతే స్పెషల్ రైట్స్ ఉన్నాయో, విచక్షణ, ఆయన విచక్షణ మీద ఆధారపడి నిన్న ఆయన సెలక్షన్ కమిటీకి ఆ బిల్లులను పాస్ చేయడం అనేది ఆయనకు ఉన్నటువంటి హక్కుని వినియోగించుకొని ఆ నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ దురదృష్టవశాత్తు మంత్రివర్గంలో ఉంటూ రాజకీయాల్లో చాలా కాలం నుండి పనిచేస్తున్నటువంటి బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి అనిల్ యాదవ్ గారు కానివ్వండి, అలాగే శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి శాసనసభ్యులు కానివ్వండి, తణుకు శాసనసభ్యుడు కానివ్వండి, ఒక రౌడీ మూకల్లాగా శాసన మండలిలో ఎంతో ఉన్నతంగా వ్యవహరిస్తూ చాలా కాలం నుంచి మండలిని ఒక క్రమబద్ధంతో నడిపిస్తున్నటువంటి పెద్ద మనిషి షరీఫ్ గారి మీద అనేక రకాలుగా మాట్లాడినటువంటి బొత్స సత్యనారాయణ గారు, మీ చరిత్రను ఒక్కసారి తెరిచి చూసుకోండి. మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు ఈరోజు భగవంతుడిగా భావిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఏం మాట్లాడారో ఒక్కసారి రికార్డులు వెతికి చూసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బొత్స సత్యనారాయణ మాటల మీద చంకలు గుద్దుకుంటున్నటువంటి వైఎస్ఆర్ శ్రీపీ శ్రేణులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని సాక్షాత్తు దొంగ అని, ఒక దోపిడీదారుని అని చెప్పి పొగిడినటువంటి మనిషి ఈ బొత్స సత్యనారాయణ గారు. ఎవరి మీద ఏ విధంగా మాట్లాడాలని కనీస జ్ఞానం లేకుండా కేవలం రాజకీయమే పరమావిధిగా భావిస్తూ ఎవరు పడితే వారిని కించపరిచి మాట్లాడినటువంటి సంస్కృతి ఈ బొత్స సత్యనారాయణ గారిది. కేవలం ఆయన ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుస్తారు అంటే కేవలం ఆయన చేసినటువంటి లిక్కర్ మాఫియా ద్వారానే ఆయన ఈ రాష్ట్రంలో ఒక లిక్కర్ మాఫియా డాన్గా ప్రతి ఒక్కరు కూడా బొత్స సత్యనారాయణ గారిని తెలుస్తారు, కనుక్కుంటారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి వోక్స్ వ్యాగన్కి సంబంధించినటువంటి దుర్మార్గపు స్కామ్ చేసినటువంటి వ్యక్తి ఈ బొత్స సత్యనారాయణ గారు. ఈరోజు మీరు ఒక మైనారిటీ సభ్యుడిగా భావించకుండా ఒక మైనారిటీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని కులం పేరుతో, మతం పేరుతో దూషిస్తూ రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తున్నటువంటి విధానాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ఏదైతే మీరు నిన్న షరీఫ్ గారి మీద మాట్లాడారో దాని మీద బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే మాత్రం మీకు తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరుడు కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మీరు జీర్ణించుకోలేక ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను మీరు కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు షరీఫ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఈరోజు మైనారిటీలకు మేము అండగా ఉంటాం, మైనారిటీలకు మీకు తోడుగా ఉంటాం అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిన్న వినిపించలేదా? మీకు అందలే, మీ ఈ వార్త మీకు అందలేదా? ఒక మైనారిటీగా ఉన్నటువంటి వ్యక్తి మీద
తనకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి ఈ బొత్సాకు మీరు వెనకేసుకొని వస్తారా, లేకపోతే క్షమాపణ చెప్పిస్తారా అని చెప్పి మేము సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడగదలుచుకున్నాం. ఇప్పటికైనా మీరు రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించి ఏదైతే భగవంతుడు షరీఫ్ గారి రూపన ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని ఆయన తనకున్నటువంటి హక్కుల ప్రకారం ఏదైతే సెలక్షన్ కమిటీకి ఈ నిర్ణయాన్ని వదిలిపెట్టారో ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తూ హృదయపూర్వకంగా సలాం చేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు నీరాజనాలు పలుకుతున్నారు. ఈరోజు మనందరం కూడా తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కాపాడితే, ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు అండగా చంద్రబాబు నాయుడు గారు నిలబడితే అమరావతిని కాపాడడానికి భగవంతుడు షరీఫ్ గారిని ఎంచుకున్నారని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా ఆయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయం రాజ్యాంగాన్ని, ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. మీలాంటి చౌకబారు రాజకీయవేత్తలను ఎంతోమంది షరీఫ్ గారి లాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వానికి మీరెవ్వరు కూడా సాటి లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.